డిగ్రీ రెండవ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు సాహితీ కిన్నెర బీఏ బీకామ్ బీఎస్సి రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. డిగ్రీ మూడవ సెమిస్టర్ ఆధునిక కవిత్వంలో మొదటి పాఠం రైతు ప్రశస్తి. ఈ రైతు ప్రశస్తి పాఠ్యభాగ రచయిత వానమామలై జగన్నాథాచార్యులు. వానమామలై జగన్నాథాచార్యులు గారి కవి పరిచయం. వానమామలై జగన్నాథాచార్యులు వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో 1908 డిసెంబర్ 19న జన్మించారు. వీరి తల్లిగారి పేరు సీతమ్మ, తండ్రి గారి పేరు బక్కయ్య శాస్త్రి. ఈ సీతమ్మ బక్కయ్య శాస్త్రి దంపతులకు 4 కుమారులు. అభినవ పోతనగా బిరుదు పొందిన ప్రముఖ కవి రచయిత వానమామలై వరదాచార్యులు గారు ఇప్పుడు మనం చదువుకోబోతున్న రైతు ప్రశస్తి పాఠాన్ని రచించిన వానమామలై జగన్నాథాచార్యులు గారి తమ్ముడే వానమామలై వరదాచార్యులు గారు. వీరిద్దరూ సంస్కృతాంధ్ర, తమిళ, ఆంగ్ల, ఉర్దూ భాషా కోవిదులు. జగన్నాథాచార్యులు రైతు రామాయణం కావ్యాన్ని, కార్పాస లక్ష్మీ నాటకాన్ని రచించాడు. వివాహానంతరం జగన్నాథాచార్యులు తన కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాదులోని పోతరెడ్డిపేట గ్రామానికి మార్చాడు. హరికథా కాలక్షేపంతో సంసారయాత్ర సాగించేవాడు. చితికిన రైతుల గతుకుల బతుకులు కావ్య జగత్తులో ప్రతిఫలింపజేయడానికి రైతు రామాయణాన్ని రచించాడు జగన్నాథాచార్యులు. ఒక రకంగా రైతు రామాయణం వ్యవసాయ పదకోశంగాను, నుడికారాల నిలయంగాను భావిస్తారు. రైతు వాల్మీకిగా బిరుదును పొంది వీరు రాసిన రైతు రామాయణం మాండలిక పదకోశంగాను, నుడికారాల నిలయంగాను ప్రఖ్యాతి పొందింది. వానమామలై జగన్నాథాచార్యులు గారు 1995 జూన్ 28న మరణించారు. పాఠ్యభాగ రచయిత పరిచయాన్ని మరోసారి చెబుతున్నాను. వివరంగా తప్పులు లేకుండా మీ మీ నోటు పుస్తకాల్లో వ్రాసుకోండి. ఆధునిక కవిత్వంలోని మొదటి పాఠం పేరు రైతు ప్రశస్తి. రచయిత వానమామలై జగన్నాథాచార్యులు. ఈ పాఠం రైతు రామాయణం కావ్యంలోని శిశుకాండ నుండి గ్రహించబడింది. వానమామలై జగన్నాథాచార్యులు గారి జననం 1908 డిసెంబర్ 19, మరణం 1995 జూన్ 28. రైతు రామాయణం పేరుతో రైతు శ్రమను, దేశానికి రైతు వల్ల ఉన్న లాభాలను తెలుపుతూ 3000 పద్యాలతో ఈ మహాకావ్యాన్ని రాశాడు వానమామలై జగన్నాథాచార్యులు. జగన్నాథాచార్యులు గారి తల్లి పేరు సీతమ్మ, తండ్రి పేరు బక్కయ్య శాస్త్రి. వానమామలై జగన్నాథాచార్యులు గారి తమ్ముడి పేరే వానమామలై వరదాచార్యులు. వీరిద్దరూ సంస్కృత, ఆంధ్ర, తమిళ, ఆంగ్ల, ఉర్దూ భాషలలో కోవిదులు. ఈ రైతు ప్రశస్తి పాఠ్యభాగము వానమామలై జగన్నాథాచార్యులు గారు వ్రాసిన రైతు రామాయణంలోని శిశుకాండ నుండి ఈ రైతు ప్రశస్తి పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. జగన్నాథాచార్యులు గారు రాసిన రచనలు.
రైతు రామాయణం మరియు కార్పాస లక్ష్మి నాటకం. వీరి వివాహం తర్వాత ఈ కవి తన కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాదులోని పోతరెడ్డిపేట గ్రామానికి మార్చాడు. హరికథా కాలక్షేపంతో సంసారయాత్ర సాగించేవాడు జగన్నాథాచార్యులు. రైతు రామాయణం యొక్క విశిష్టత. కవి చితికిన రైతుల గతుకుల బతుకులు కావ్య జగత్తులో ప్రతిఫలింపజేయడానికి ఈ రైతు రామాయణాన్ని రచించాడు. ఈ రైతు రామాయణం పేరుతో రైతు శ్రమను, దేశానికి రైతు వల్ల ఉన్న లాభాలను తెలుపుతూ 3000 పద్యాలతో ఈ రైతు రామాయణం అనే మహాకావ్యాన్ని వానమామలై జగన్నాథాచార్యులు గారు రచించారు. రైతు వాల్మీకిగా బిరుదును పొంది వీరు వ్రాసిన రైతు రామాయణం మాండలిక పదకోశంగాను, నుడికారాల నిలయంగాను ఇది గొప్ప పేరు ప్రఖ్యాతులను గడించింది. ఈ రైతు రామాయణం మాండలికము అనగా, పదకోశం అనగా, నుడికారం అనగా ఏమిటో తెలుసుకుందాం. తెలుగు మాండలికాలు అనగా తెలుగు భాషకు సంబంధించిన మాండలిక భాషలు. వీటినే ఆంగ్లంలో డైలెక్ట్స్ అని అంటారు. మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషని మాండలిక భాష అని అంటారు. ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది. అలాగే తెలుగు భాషలో భాషా భేదాలున్నాయి. మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు. ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది. ఏ ప్రాంతానికి చెందిన భాషా భేదమైనా తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది. ప్రధానమైన మాండలికాలు తెలుగు భాషలో ప్రాంతాల ఆధారంగా 4 ప్రధానమైన మాండలిక భాషలున్నాయి. 1 సాగరాంధ్ర భాష. ఇది కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషని కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు. ఇక 2 రాయలసీమ భాష. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ప్రాంతపు భాషని రాయలసీమ మాండలికం అంటారు. ఇక 3 తెలంగాణ భాష. తెలంగాణ ప్రాంతపు భాషని తెలంగాణ మాండలికం అంటారు. 4 కళింగాంధ్ర భాష. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషని కళింగాంధ్ర మాండలికం అంటారు. మాండలికాలలో గల తేడాలు, వివిధ ప్రాంతాలలోని సమూహ మానవులు మాట్లాడే మాండలికాల గుర్తింపు. 1961 జనగణన ప్రకారం తెలుగు మాండలికాలు ఈ విధంగా ఉన్నాయి. అంకతి, ఆంధ్ర, బుడబుక్కల, డొక్కల, చెంచు, ఎకిడి, గుడారి, బేరాది, దాసరి, దొమ్మర, గోలారి, గొల్లరి, కమ్మర, కామాటి, కాశికాపిడి, కొడువ, మేదరి, మాలభాస, మాతంగి, నగిలి, పద్మశాలి, జోగుల, పిచ్చుకుంట్ల, పాముల, కొండరెడ్డి, సాలెవారి, తెలంగాణ, తెలుగు, సగర, వడగ, వడరి, వాల్మీకి, యానాది, బకట, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ,
నెల్లూరు, గుంటూరు, మద్రాసు దీనినే వడుగ అని కూడా అంటారు. ఒడిషా దీనినే బడగ అని కూడా అంటారు. పడ్డెర, చెంచు, సవర, మన్నదొర మాండలికాలు ప్రామాణిక తెలుగుకు అతి దగ్గరగా ఉంటాయి. తమిళనాడులో తెలుగు మాండలికాలను మూడు విధములుగా విభజించినారు. సేలం, కోయంబత్తూరు, మద్రాసు. విరుదునగరం, తూతుకుడి, మధురై, తంజావూరు ప్రాంతాలలో తెలుగు విశేషంగా వ్యవహారంలో ఉంది. మాండలిక పదకోశం రాసింది డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు. 1985లో తెలుగు అకాడమీ హైదరాబాదు వారి ప్రచురణలో సంకలనకర్తగా, సంపాదకునిగా డాక్టర్ అక్కిరాజు రమాపతి గారు ఆయా ప్రాంతాలలోని తెలుగు భాషా పదాల ఉచ్చారణ, ఆ పదాలు వాటి అర్థాలను తెలుపుతూ మాండలిక పదకోశం గ్రంథాన్ని వ్రాశారు. పదకోశం అనగా నిఘంటు, దీనినే ఇంగ్లీషులో డిక్షనరీ అని పిలుస్తారు. అనగా అక్షర క్రమములో పదములు వాటి అర్థములను కలిగి ఉన్నటువంటి పుస్తకం, దీనినే పదకోశం అని అంటారు. నుడికారములు అనగా వాచకములు, మాటలు, మాట చమత్కారములు. నుడువుట అనగా చెప్పుట, పలుకుట. నుడి అనగా మాట. నుడికారములు అనగా మాటలు, చమత్కారపు మాటలు కూడా అని అంటారు. ఈ విధమైనటువంటి పలుకుబడులతో కూడినటువంటి వాటిని నుడికారాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనము మాండలికము, పదకోశము, నుడికారము అనగా ఏమిటో వివరంగా తెలుసుకున్నాము. ఇది రైతు ప్రశస్తి వానమామలై జగన్నాథాచార్యులు గారి కవి పరిచయం. తరువాతి వీడియోలో ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి పాఠ్యభాగ నేపథ్యం మరియు పాఠ్యభాగ సారాంశాన్ని తెలుసుకుందాం. Thank you for watching.